హలో బ్యూటిఫుల్ పీపుల్, మన సబ్స్క్రైబర్ లో ఒకరు ఎగ్ ఫ్రైడ్ రైస్ చేస్తే 5 సబ్స్క్రైబర్స్ ఇస్తారన్నారు. 5 సబ్స్క్రైబర్స్ వద్దు కానీ తమ్ముడు, నాకు 1 సబ్స్క్రైబర్ చేయించు చాలు. అండ్ వ్యూవర్స్, వీడియో నచ్చితే 1 లైక్ చేయండి. ప్రెసెంట్ నేనైతే స్టవ్ వెలిగించి కడాయి పెట్టి ఆయిల్ వేసుకుని గుడ్లు 2 స్మాష్ చేసి ఆ మరుగుతున్న నూనెలో వేసేసాను. నా దగ్గర ఓన్లీ క్యాబేజే ఉంది, మీరు క్యారెట్, క్యాప్సికమ్ అన్ని వేసుకోవచ్చు. అందులోనే నా దగ్గర మిగిలిపోయిన కొద్ది చికెన్ ఉంటే అది కూడా వేసేసాను. ఇప్పుడు కొద్ది ఫ్రై చేసుకున్నాక రైస్ అందులో వేసాను అనమాట. ఆ రైస్ లోని మసాలాలు వేసుకున్నాను, ఉప్పు, కారం, గరం మసాలా. ఇప్పుడు కొద్దిగా ఫ్రై చేసుకున్నాక అందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్, లైట్ గా వెనిగర్ వేసి ఫుల్ గా కలుపుకున్నాను. మన కస్టమర్ కి ఫ్రైడ్ రైస్ కొద్దిగా స్పైసీగా కావాలన్నారు, సో నేనేముంచో అందులో బ్లాక్ పెప్పర్ వేసాను. ఇప్పుడు మసాలాలన్నీ వేస్తాం కాబట్టి మంట కొద్దిగా హై ఫ్లేమ్ లో పెట్టుకుని మన ఫ్రైడ్ రైస్ ని మసాలాలు మిక్స్ అయ్యేలాగా ఫుల్ గా అటు ఇటు గరిటితో కలుపుకోవాలి. అంతే, మన ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే రెడీ అయిపోయింది. అందులో ఎక్స్ట్రాగా బోనస్ గా ఆయనకి చికెన్ పీసెస్ మిగిలితే వేసాను. ఇప్పుడు ఆ ఫ్రైడ్ రైస్ ని పార్సల్ కావాలో పార్సల్ చేసి ఆనియన్స్ వేసి కడాయిలో ఉన్న హీట్ తో సీల్ చేశాను. ఇప్పుడు కవర్ లో పెట్టి కస్టమర్ కి అయితే ఇచ్చేస్తున్నాను అనమాట. నెక్స్ట్ వీడియోలో ఏ రెసిపీ చేయాలో కమెంట్ బాక్స్ లో తెలియజేయండి. జై.